సేమియా ఉప్మా వెజిటేబుల్స్ వేసి ఇప్పుడు పొడిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసి 1.5 కప్పు సేమియా వేసి బాగా వేయించాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. సేమియా విరగనివ్వకూడదండి, మెల్లగా కలుపుకోండి. మొత్తం అన్నీ ఈక్వల్గా ఒకటే కలర్లోకి వచ్చేవరకు వేయించాలి. మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేయించాలి. మాడనివ్వకూడదు. ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసి మరో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి పల్లీలు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేసి ఉడికిస్తున్నప్పుడు పల్లీలు మెత్తపడిపోతాయి. పల్లీలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, చిటపటలు ఆడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, మీకు ఇంకా క్యాప్సికమ్, వెజిటేబుల్స్ ఏమైనా కావాలనుకుంటే అవన్నిటిని, వెజిటేబుల్స్ అన్నింటినీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోవాలండి. వెజిటేబుల్స్లోనే పచ్చివాసన పోయే వరకు సన్న మంట పైన కలుపుతూ ఉడికించండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి 1.5 కప్పుకి. ఇలాగా కనుక సేమియా ఉప్మా చేసి పెడితే నూడిల్స్ వాటన్నింటిని పక్కన పెట్టేసి ఇలాగే చేయమంటారు పిల్లలు, చాలా బాగుంటుంది. పొడిపొడిగా రావాలంటే ఈ విధంగానే ట్రై చేయండి. సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని వాటర్ బాగా దగ్గరికి మరిగేలాగా మరిగించండి. మీకు కనుక వాటర్ ఎక్కువైపోతే చివరిలో సేమియా వేసిన తర్వాత బొంబాయి రవ్వ చల్లుకుంటే పొడిపొడిగా వస్తుందండి. ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, సేమియా వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసుకొని కలపని బాగా కలుపుకొని సన్నమంట పైన ఉడకనివ్వండి. ఇలా మొత్తం వాటర్ మొత్తం దగ్గర పడిపోయేవాలి. మనకి ఇలా దింపుకునేటప్పుడు ఏ విధంగా ఉన్నా పర్వాలేదండి, దింపేసుకోండి. మనకు ప్లేట్లోకి పెట్టుకున్నప్పుడు పొడిపొడిగా వచ్చేస్తుంది. మీకు ఇంకా వాటర్ ఏమన్నా మిగిలితే బొంబాయి రవ్వ చల్లుకోవాలండి, పొడిపొడిగా వస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టిఫిన్లోకి కానీ ఈవినింగ్ కానీ చాలా బాగుంటుంది. సేమియా ఉప్మా ఫాస్టింగ్లోకి కూడా తినొచ్చు అండి. ఓకే, స్వీట్స్ చేసుకొని తినే బదులు ఈ విధంగా సేమియా ఉప్మా చేసుకోండి, స్పైసీగా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ పెట్టండి.